वाला ट्रिग्नोमेट्री डे 5 ओके ना मल्ली చెప్తున్నా నోట్స్ రాయడం మానకండి అలాగే ఈ రోజు ఫార్ములా సారు శుభ్రంగా చదవండి ఓకే నా అమ్మా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని ఒకసారి మళ్ళీ చూసుకోండి SOH తర్వాత CO CAH తర్వాత TOA sin cos tan sin ని తరిగేస్తే వచ్చేది cosecant cos ని తరిగేస్తే వచ్చేది secant tan ని తరిగేస్తే వచ్చేది cot ఓకేనా ఇవాల్ తో నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయమంటాడంటే 1 by sin theta is equal to cosecant theta ప్రూవ్ చేయమంటాడు సో sin theta కి ఫార్ములా రాసాను cosecant theta కి కూడా ఫార్ములా రాసాను వి నో దట్ sin theta is equal to opposite by hypotenuse cosecant theta is equal to hypotenuse by opposite సో లెఫ్ట్ సైడ్ ఏముందమ్మా 1 by sin theta సో లెట్స్ ఇస్ ఈక్వల్ టు 1 by sin theta is equal to 1 పదులు 1 మామూలే కింద sin theta ఉంది sin theta పదులు ఫార్ములా రాసాను ఆపోజిట్ బై హైపోటెన్యూస్ సో కింద హైపోటెన్యూస్ పైకి వెళ్తుంది సో ఏంటైందమ్మా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అని వచ్చింది కానీ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే మనకి ఏం తెలుసు cosecant theta సో అదే RHS సో LHS is equal to RHS కాబట్టి ఏం చెప్పొచ్చు 1 బై sin theta is equal to cosecant theta ఓకేనమ్మా నెక్స్ట్ షో దట్ 1 బై cos theta is equal to secant theta అని ప్రూవ్ చేయమంటాడు సేమ్ రొటీన్ మళ్ళీ మనకి cos theta ఫార్ములా తెలుసు secant theta ఫార్ములా తెలుసు రెండు రాశాను cos theta కి adjacent by hypotenuse secant theta కి hypotenuse by adjacent ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోండి LHS 1 by cos theta సో 1 by cos theta మామూలే 1 మామూలుగా ఉంచేశాను cos theta అంటే ఫార్ములా రాశాను మళ్ళీ adjacent by hypotenuse కింద hypotenuse పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఏంటైందమ్మా hypotenuse by adjacent సో హైపోటెన్యూస్ బై ఎడ్జెసెంట్ అంటే ఏంటి మళ్ళీ సీకెంట్ డేటా సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్ సో దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అమ్మా 1 బై కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు సీకెంట్ డేటా నెక్స్ట్ మూడు 1 బై టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు కాట్ థీటా అని ప్రూవ్ చేయమంటారు సో టాన్ థీటా కి ఫార్ములా రాయండి కాట్ థీటా కి ఫార్ములా రాయండి టాన్ అంటే ఆపోజిట్ బై ఎడ్జెసెంట్ కాట్ అంటే ఎడ్జెసెంట్ బై ఆపోజిట్ రెండు ఫార్ములాస్ రాశాం ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఏముందమ్మా 1 బై టాన్ థీటా సో 1 మామూలుగా ఉంచేయండి tan theta ఫార్ములా రాశాను ఆపోజిట్ బై adjacent అని సో adjacent పైకి వెళ్ళింది కాబట్టి ఏంటైందమ్మా adjacent సైడ్ బై ఆపోజిట్ adjacent బై ఆపోజిట్ అంటే ఎంతమ్మా cot theta adjacent బై ఆపోజిట్ అంటే ఏంటమ్మా cot theta సో వి గెట్ రైట్ హ్యాండ్ సైడ్ దేర్ఫోర్ 1 బై tan theta is equal to ఏం చెప్పొచ్చమ్మా cot theta ఓకేనా సో ఇవాళ మనం మొత్తం 5 ఫార్ములాస్ నేర్చుకున్నాం మొట్టమొదటిది 1 బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెన్ థీటా ఇది ఇంటర్చేంజ్ చేయండి అమ్మా కొసికెన్ థీటాని అవతలకి సైన్ థీటాని అవతలకి మార్చండి ఇప్పుడు 1 బై కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అవుతుంది రెండు ఒక వైపే రాయండి కొసికెన్ థీటాని కూడా అవతలకి తీసుకెళ్ళండి ఇప్పుడు సైన్ థీటా ఇంటూ కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఓకేనా నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా 1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ థీటా ఇంటర్చేంజ్ చేస్తే 1 బై సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సో సీకెంట్ థీటా కూడా అట్లా తీసుకెళ్ళండి cos theta into secant theta is equal to 1 ఓకేనా తర్వాత 1 by tan theta is equal to cot theta ఇంటర్చేంజ్ చేస్తే 1 by cot theta is equal to tan theta cot theta ని కూడా అట్లా పట్టుకెళ్ళండి tan theta into cot theta is equal to 1 నాలుగోది sin theta by cos theta is equal to tan theta ఐదోది cos by sin theta is equal to cot theta సో మొత్తం ఐదు ఫార్ములాలు వాటిలో సబ్ ఫార్ములాస్ ఓకేనా ఇక్కడ ఇవాళ క్లాస్ అయిపోయింది రేపు డే 5 చూద్దాం ఓకేనా